అబద్ధాల కోరు. అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో అత్త పద్మ, కోడలు సుశీల ఉండేవారు. కోడలు పని దొంగ, ఎప్పుడు చూసినా పని తప్పించుకున్నటకు ఏదో ఒక అబద్ధం చెప్తూ ఉండేది. అత్త చాలా మంచిది. ఒకరోజు పద్మ వాళ్ళ కూతురు లావణ్య ఇంటికి వస్తుంది. లావణ్య వాళ్ళ అమ్మ ఇంట్లో ఒక్కతే పని చేయడం చూసి, అమ్మా నువ్వేంటి ఈ పని చేస్తున్నావు, వదిన ఇంట్లో లేదా? ఉండమ్మా. అదేంటి అమ్మా నువ్వెందుకు పని చేస్తున్నావు? మన ఇంటి పనే కదమ్మా. వద్దు నాకు చెప్పొచ్చు కదమ్మా. పర్వాలేదమ్మా, ఇదేనా రావడం? రావమ్మా కూర్చో. అవునా అమ్మా. అప్పుడే ఇంట్లో నుండి సుశీల బయటికి వస్తుంది. లవణ్య ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను వదిన. అమ్మ మీ అత్తమ్మ ఎలా ఉందమ్మా? చాలా బాగుందమ్మా. అమ్మా అన్నం తిందురా అమ్మా. అలాగే అమ్మా అనుకుంటూ అక్కడి నుండి ఇంట్లోకి వెళ్ళి తింటారు. వాళ్ళ అమ్మ మళ్ళీ పని చేయడం చూసిన లావణ్య వాళ్ళ వదిన మీద చాలా కోపం వస్తుంది. అప్పుడు లావణ్య మనసులో, మా వదినతో ఎలాగైనా పని చేయించాలి అని అనుకుంటుంది. అప్పుడే లావణ్య ఇంట్లో నుండి రావడం చూస్తుంది. వదిన వాకిట్లో ముగ్గులు వేయొచ్చు కదా. సుశీల మనసులో, వామ్మో నేనా, ముగ్గు వేయడం ఎలాగైనా తప్పించుకోవాలి. కూర్చోలేను, అంగి ముగ్గు వేయలేను. లావణ్య మనసులో, దొంగ పని దొంగ, అవునా వదిన ఏమైంది? అప్పుడు సుశీల మనసులో, అయ్యో ఇప్పుడు ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. లేదు లావణ్య, కాలుకి దెబ్బ తగిలింది. ఎలా తగిలింది? అయ్యో ఏం చెప్పాలి. ఏమైంది వదిన మాట్లాడడం లేదు. అప్పుడు సుశీల మనసులో, అయ్యో దొరికిపోయానేంటి, ఏం చెప్పాలి? నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది. లావణ్య మనసులో, అబ్బా పని తప్పించుకోవడానికి ఎలా అబద్ధం చెప్తుందో చూడు. చూసావా, నువ్వు కూడా ఆలోచిస్తున్నా అందుకే చెప్పలేదు. అయ్యో వదిన ఎప్పుడు చెప్పలేదు కదా. చెప్పేంత పెద్ద జబ్బు కాదు కదా, అందుకే చెప్పలేదు. అప్పుడు లావణ్య మనసులో, ఎలాగైనా సరే మా వదినకు బుద్ధి చెప్పాలి. అదిగో చూసావా, ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావు, అందుకే చెప్పలేదు. అయ్యో వదిన చాలా పెద్ద జబ్బు, దీనికి ఖచ్చితంగా వైద్యం చేయించాలి. వైద్యం చేయించుకున్నాను అయినా తగ్గలేదు. అప్పుడు లావణ్య మనసులో, అబ్బో ఎన్ని అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతుంది, పని తప్పించుకోవడానికి అబద్ధాల కోరు. ఎలాగైనా తన వదినకి బుద్ధి చెప్పాలి అనుకుని లావణ్య ఒక ఉపాయాన్ని ఆలోచిస్తుంది. వదిన మా ఇంటి పక్కన ఉన్న పెద్ద ఆవిడకి ఇలాంటి జబ్బే ఉండేది. ఒక నాటు వైద్యం చేసి బాగా చేశారు. వద్దమ్మా, అది ఎలాగో తగ్గుతుంది, వద్దులే అమ్మా. లేదు వదిన, లేకుంటే చాలా ప్రమాదం. అప్పుడు సుశీల మనసులో, హా వదిలేలా లేదు, ఏదో ఒక నాలుగు టాబ్లెట్లు వేసుకుంటే సరిపోతుంది. చేయించుకుంటాను. సరే వదిన. అప్పుడు సుశీల మనసులో, అమ్మయ్యా ఇప్పుడైతే ఎలానో అలాగా తప్పించుకున్నాను అని అనుకుంటూ చాలా సంతోషంతో ఇంట్లోకి వెళ్తుంది. ఎలాగైనా తెల్లవారులోగా నీ అబద్ధాన్ని నిజం చేశాను. అప్పుడు సుశీల దగ్గరికి లావణ్య వచ్చి మంచం కింద మేకుల షీట్ వేసి వెళ్తుంది.
అప్పుడు మంచం నుండి కాలు కింద పెట్టగానే మేకులు కాలుకి గుచ్చుకొని మెలుక వస్తుంది. ఎవరు నా మంచం కింద మేకుల సీట్ వేశారు, కాలుకి గుచ్చుకున్నాయి. ఏమంది వదిన, నీకు నిర్జల నడిచే అలవాటు ఉంది కదా, అయితే దానికి మేకులకు సంబంధం ఏంటి? నీకు తెలియకుండా నేను లేచి నడుస్తున్నావు కదా. అప్పుడు మంచం నుండి కాలు కింద పెట్టగానే మేకులు కాలుకి గుచ్చుకొని మెలుక వస్తుంది. ఇలా రోజు నీకు తెలియకుండా మేకుల షిట్ ఎవరిమో ఒకరం నీ మంచం కింద వేస్తాం. ఈ నిద్రలోనే నడిచే అలవాటు పోతుంది. సుశీల మనసులో ఏదో పని తప్పించుకున్నామో అనుకున్నా, కానీ ఈ మేకుల వల్ల నిజంగానే నా కాళ్ళు పోతాయి. వదిన మాట్లాడడం లేదు, ఈరోజు రాత్రి నిప్పులు వేస్తా. అయ్యయ్యో, నేను నాటు వైద్యం చేయించుకుంటాను అని చెప్పాను కదా, ఇదంతా ఎందుకు? ఇదే నాటు వైద్యం, రోజుకొకటి ఇలా చేస్తుంటే నీ నిద్రలో నడిచే అలవాటు పోతుంది. సుశీల మనసులో షాక్, బాబోయ్ ఈ అబద్ధం నా ప్రాణం తీసేలా ఉంది, ఎలాగైనా నిజం చెప్పేస్తాను అని అనుకుంటుంది. వదిన మాట్లాడడం లేదు. లవణ్య తప్పైంది, పని తప్పించుకోవడానికి నిద్రలో నడిచే అలవాటు ఉంది అని అబద్ధం చెప్పాను, నన్ను క్షమించు. అప్పుడు లావణ్య మనసులో నవ్వుకొని, అయ్యో వదిన, నాకు తెలియదు కదా, చూసావా నువ్వు చెప్పిన అబద్ధం వలన నీ ప్రాణాల మీదకే వచ్చింది, అందుకనే ఇప్పుడు అబద్ధం ఆడరాదు. ఇప్పటికైనా నాకు చాలా ఆకలిగా ఉంది, వంట వండావా? సరే క్షమించు, ఇట్లా మళ్ళీ అబద్ధం చెప్పను, సరే వంట చేస్తాను. Thank you.
అంతా అయ్యాక అందరూ సంతోషంగా తింటారు.